రాఖీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన ఒక అద్భుతమైన సినిమా టాలీవుడ్లో ఈ సినిమా ప్లాప్టాక్ తెచ్చుకున్నా సరే ఈ సినిమా చాలామంది ప్రేక్షకులకు చాలా విధాలుగా నచ్చింది ముఖ్యంగా సినిమాలో జూనియర్ నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాల్లో అతను జీవించాడు ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా కొంత కొంతమందికి ఇంకా గుర్తుంది అనేది చెప్పుకోవచ్చు సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు సమాజం మీద కూడా ప్రభావం చూపించాయనే చెప్పుకోవాలి ఒక ఆడపిల్లను పెళ్లి చేసి పంపించిన తర్వాత జరిగే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి కొంతమంది మూర్ఖంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఈ సినిమాలో ఉంటుంది ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఆడాల మీద అత్యాచారాలు చేసి వేధించే వారిని చంపిన విధానం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిందనే చెప్పవచ్చు వారిని సమాజంలో ఉంచకూడదు అని ఈ సినిమా ద్వారా తారక్ ప్రేక్షకులకు చెప్పాడు ఇక కోర్టులు కూడా ఏ విధంగా ఉండాలి పోలీసులు ఏ విధంగా ఆలోచించాలి అనేది కూడా ఈ సినిమా ద్వారా చెప్పారు ఆడాళ్ళ ప్రాణాలకు రక్షణ కరువు ఈ సమాజంలో అనేది కూడా ఈ సినిమాలు చూపించారు ఇక చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు భయం కూడా పుట్టించాయనే చెప్పాలి తారక్ ఈ సినిమా ద్వారా మంచి నటుడిగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమా తర్వాత అతను చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి కూడా ఇక ఇప్పుడు అతను త్రిబులర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమాలో కొమరం భీమ్గా నటిస్తున్నాడు తారక్